నమస్తే. తెలుగు సినిమాకి మూడు సీజన్స్ అని చెప్పుకోవచ్చు, సంక్రాంతి, సమ్మర్ అండ్ దసరా అని చెప్పుకోవచ్చు. అయితే దసరా మెయిన్ తెలుగు సినిమా అప్డేట్స్ ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారి అప్డేట్స్ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దసరా అనేది తెలుగు సినిమాకి ఒక పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు, మంచి సీజన్ కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి దసరాకి సంబంధించి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటే, కొన్ని సినిమాలు ప్రారంభోత్సవం అవుతుంటాయి, కొన్ని సినిమా అప్డేట్స్ కూడా వస్తుంటాయి. సో మొత్తానికి ఈ దసరాకి వచ్చినటువంటి ఒక అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సినిమా ఓపెనింగ్ల పరంగా చాలా జరిగినాయండి. అవి కాకుండా అప్డేట్స్ పరంగా చూసుకుంటే విశ్వంభర టీజర్ రావటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే మరి బాలయ్య అన్స్టాపబుల్ ఈ నెల 24 నుంచే మనం చూడబోతున్నాం. అన్స్టాపబుల్ ఎపిసోడ్ 1 అప్డేట్ ఇచ్చారు వాళ్ళు వేదిక మీద ఆ కార్యక్రమం జరగటం. ఆ తర్వాత హరిహర వీరమల్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోస్టర్ రిలీజ్ కావటం, ఇలాంటి అప్డేట్స్. అలాగే బాలయ్య బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్స్, అంటే ఈ అప్డేట్ అంటే టైటిల్ ఏంటి అని, ఎన్బికే 10 అని టైటిల్ ఏంటి అని, దాని మీద దీపావళికి ఇస్తామని టైటిల్ అనౌన్స్ చేస్తామని అప్డేట్ కానీ, ఇలాంటివన్నీ 4 అప్డేట్లు వచ్చినాయండి. ఇందులో మొదటిసారిగా విశ్వంభర గురించి మనం మాట్లాడుకోవాలి. విశ్వంభర టీజర్ అయితే నన్ను బాగా నిరాశపరిచింది. ఆ టైటిల్లో ఉన్న హెవీనెస్ కానీ అవన్నీ చూసుకుంటే మనం ఏదో ఊహించుకుంటాం. బింబిసార డైరెక్టర్ వశిష్ట అనుకుంటాం కానీ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పూర్గా ఉంది. అసలు చిరంజీవి గారి సినిమాకి విఎఫ్ఎక్స్ ఈ స్థాయిలో ఉంది ఏమిటి అనుకునేలా అనిపించింది నాకైతే. మరో అప్డేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇద్దరు అన్నదమ్ముల అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్డేట్ గురించి ఏం చెప్తారు? అది అప్డేట్ అయితే హెరర్ వీరమల్లు సంబంధించిన మనకి పోస్టర్ రిలీజ్ చేశారు, అది విల్లు పట్టుకుని సంధిస్తున్నది. మరి అదైతే మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి, ఎందుకంటే ఒక పవర్ఫుల్ పాత్రగా చెప్పొచ్చు. ఎందుకంటే కల్కిలో ప్రభాస్ ఎలా కర్ణ పాత్రలో ఎలా పవర్ఫుల్ కనిపించాడు, ఇందులో కూడా ఆ తరహాలోనే కనిపించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అప్డేట్ ఏంటంటే లేటెస్ట్గా ఇందులో కూడా ఒడికా కోటేశ్వరరావు అనే సాంగ్ మనకు ఆయన స్వయంగా పాడారు, అజ్ఞాతవాసి సినిమాలు అనుకుంటా. ఆ సాంగ్ తర్వాత దీంట్లో కూడా స్పిరిట్ వర్సెస్ స్వార్డ్ అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టారు కాబట్టి ఒక టైటిల్ సాంగ్ నేను పాడారని చెప్తున్నారు. అది కూడా త్వరలో రిలీజ్ కాబోతుందట. సినిమా రిలీజ్ కూడా మార్చి 28 రిలీజ్ అన్నారు. విశ్వంభరకు వచ్చేసరికి విశ్వంభర రిలీజ్ వాయిదా పడిపోయినట్టుగా మొన్న అప్డేట్లో తెలిసిపోయింది. దసరా రోజున ఏంటంటే సంక్రాంతికి మేము రావట్లేదు అనేది క్లారిటీ ఇచ్చేశారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మార్చుకోవాల్సింది ఏంటంటే ఆడు హడావిడిగా మరి అది కట్ చేశారో తెలియదు కానీ ట్రైలర్ అది విశ్వంభరకు సంబంధించిన టీజర్ చాలా ఇదిగా ఉంది. చిరంజీవి గారి స్టామినా తగ్గట్టుగా అయితే లేదు, హడావిడిగా సినిమా చుట్టేస్తున్నారనే ఫీలింగు కలిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆది పురుషుకి ఎట్టయితే నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయో దాన్ని వీళ్ళు మార్చుకుని మళ్ళీ ఒక మంచిది ఏదైనా విఎఫ్ఎక్స్ పరంగా కేర్ తీసుకుని చేస్తే విశ్వంభరకి ప్లస్ అవుతుంది. లేకపోతే అది మరో ఆచార్యలాగా జనం కామెంట్లు చేయకముందే వాళ్ళు మేల్కోవడం అనేది చాలా మంచిది. డైరెక్టర్ వశిష్ట కూడా ఎందుకంటే మంచి హిట్ వచ్చిన తర్వాత చిరంజీవి గారికి అవకాశం వచ్చినప్పుడు పూజ చేసుకోవాలి, ఎందుకంటే ఆ పాత్ర కానీ అది కానీ హడావిడి హడావిడిగా చేసినట్టుగా అనిపించింది. అది కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి మార్చుకుని రిలీజ్ చేస్తే బెటర్ ఏదైనా కానీ. సో మొత్తానికి ఈ దసరాకు సంబంధించి చాలా అప్డేట్స్ రావడం జరిగింది, ప్రారంభోత్సవాలు కావచ్చు ఇవన్నీ చూస్తాం. మొత్తానికి నెక్స్ట్ సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో కూడా కొంత క్లారిటీ వచ్చినట్టుగా అర్థమవుతుంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి అంటే ఏం చెప్తారు? వచ్చే సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సినిమా కన్ఫర్మ్. అయితే గేమ్ చేంజర్ సినిమా, చిరంజీవి గారి సినిమా జరిగిపోవడంతో, అంటే చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి కోసం చిరంజీవి గారు పక్కకు తప్పుకున్నారని నాకు గేమ్ చేంజర్ వచ్చేస్తుంది. అలాగే మరి బాలయ్యబాబు సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు కాబట్టి 10వ తారీఖునే బాలయ్యబాబు ఎన్బికే 109 అది మరి సర్కార్ సీతారామ లేకపోతే డాకు మహారాజా పేరు ఏదైనా కానీ అది మాత్రం 10వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఇంకొకటి ఏంటంటే గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, అలాగే మరి సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ కూడా దిల్రాజు గారే. ఒకే నిర్మాతకి 2 సినిమాలు వస్తే ఇట్లా రావటం ఏంటంటే అలీన్ రావుపూడి గారు అలిగారని కొద్దిగా అనే ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఆయన కూల్ చేసుకుని మొత్తానికి ఇబ్బంది లేకుండా టైటిల్ సంక్రాంతికి వస్తున్నాం అనేది సినిమా పెట్టుకుని ఆ సినిమా వాయిదా వేస్తారనే ఒక డౌట్ వచ్చినట్టుంది వాళ్ళకి. సంక్రాంతికి టైటిల్ వస్తున్నామని పెట్టుకుని మళ్ళీ వేరే రోజు వస్తే బాగోదు, మనం ఖచ్చితంగా సంక్రాంతికి రావాలనే ఒపీనియన్తో అనిల్ లోపిడి గారు ఉన్నట్టుగా సమాచారం. అది కాకుండా ఇంకా తమిళ సినిమాలు డబ్బింగ్ సినిమాలు బరిలో ఉంటాయి, ఎట్లాగో ఒక 4 సినిమాలు అయితే గ్యారంటీగా సంక్రాంతి బరిలో ఉన్నాయండి.
కానీ ఈసారి దసరాకి మాత్రం తెలుగు సినిమాల ప్రభావం అంత పెద్దగా చూపించలేదనే విమర్శలు అయితే ఉన్నాయి. ఎందుకంటే స్టార్ హీరోస్ ఎవరూ లేరు, ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా ఒకటే తప్ప మిగతా స్టార్ హీరోస్ అంటే అక్కడ కనిపించలేదు. సో దసరాకి మాత్రం తెలుగు సినిమాల సందడి తగ్గిందా, ఓన్లీ విశ్వం ఒకటే చెప్పుకోదగిన సినిమానా అంటే ఏం చెప్తారు? ఇంకా సందడి తగ్గిందని చెప్పుకోవాలండి. అంటే తక్కువ సినిమాలు హీరోలు తక్కువ సినిమాలు చేసుకోవడం, అందరూ సంక్రాంతి మీద ఫోకస్ పెట్టడం లేదా డిసెంబర్ మీద పెట్టుకోవడం వల్ల దసరా ఒక తెలుగు సినిమా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు వేటాయన కూడా అనుకున్న పెద్ద రేంజ్ హిట్గా కలెక్షన్స్ కొల్లగొట్టేలాగా వసూళ్ళు లేవు. ఇప్పుడు దేవరా వసూళ్ళు కూడా చెప్పాలంటే దేవరా స్టామినాకి తగ్గట్టుగా దేవరా వసూళ్ళు లేవు. ఎందుకంటే అంచనాలు వేరుగా ఉన్నాయి. దేవరావు వసూళ్ళు 1,000 కోట్లు కలెక్ట్ చేస్తే దేవరావు పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు ఉంటుంది. మరి ఆ స్థాయిలో లేవు, 500 కోట్ల కలెక్షన్స్ దగ్గర ఆగిపోయి ఉంటున్నారు. దాంట్లో కూడా ఆ మధ్యన ఫేక్ లెక్కలు ఉన్నాయి, ఫేక్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ విమర్శ కూడా వస్తున్నాయి. అలాగే మరి రజనీకాంత్ సినిమా చూసుకుంటే వేటాయన కూడా 200 కోట్లు దాటి పెద్దగా వెళ్తూ స్పీడ్గా వెళుతున్న దాఖలాలు కూడా లేవు. ఓవరాల్గా చూసుకుంటే 300-400 కోట్లలోనే వేటాయన కలెక్షన్స్ ఆగిపోయేటు ఉన్నాయి. దసరాని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయారేమనిపించింది. అదండి. సో ఈసారి సంక్రాంతి కన్నా సరే ఎస్టిమేషన్స్ ఉన్నాయా, ఖచ్చితంగా మినిమం 1,500 కోట్లు కొలగొట్టే అవకాశం ఉందా తెలుగు ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సంక్రాంతి సినిమాలకైతే అవకాశం ఉందండి. ఎందుకంటే అన్ని సినిమాలు కూడా బాలయ్యబాబు సినిమా పెద్ద సినిమానే, అలా గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ దసరాకు వచ్చిన అప్డేట్స్లో బాలయ్యబాబు సంబంధించిన సూపర్ హీరో అనుకున్నారు, అది సూపర్ హీరో సినిమా పక్కన పెడితే యానిమేటెడ్ దీంతో వాళ్ళు ప్రోమో రిలీజ్ చేశారు. దానికి కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఒక డైరెక్టర్ని అడిగారట ఈ ప్రోమో చేయమని, ఆయన 2 కోట్లు డిమాండ్ చేశాడంట ప్రోమో కోసమే, ఎందుకని మనం యానిమేటెడ్ చేద్దామని చెప్పి. ఇవన్నీ బయట వస్తున్న ప్రచారాలు. ఏదైనా సూపర్ హీరోగా యానిమేటెడ్ అయినా కానీ అది చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే బాలయ్యబాబు గారి అమ్మాయి చిన్న అమ్మాయి తేజస్విని ఆ స్పీచ్ అయితే నాకు కూడా చాలా ఆశ్చర్య వేసింది. ఆ అమ్మాయి అంత ఇదిగా మాట్లాడటం అనేది, అరవింద్ గారు కూడా సభాముఖంగా వేదిక మీదే ఆ అమ్మాయి అట్లా బాగా మాట్లాడిందని చెప్పి ప్రశ్నించారు కాబట్టి నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. నా ఫీలింగ్ని అరవింద్ గారు అక్కడ అనడంతో తెలిసిపోయింది. సాధారణంగా కొంతమంది వేదిక మీద మాట్లాడలేరు, తడబడుతూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం బాలయ్యబాబుని మించి వాళ్ళ అమ్మాయి ఉందని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రేపు 24 నుంచే దీనికి ప్రసారాలు కాబోతుంది అనేది కూడా మనకి దసరా అప్డేట్లో భాగం. అన్స్టాపబుల్ అనేది ఫస్ట్ ఎపిసోడ్ మరి అల్లు అర్జున్, దానికోసం అందరూ ఎగరగా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఏం మాట్లాడాడు, మెగా విభేదాలపై ఆయన స్పందన ఎలా ఉంది, ఇలాంటి అంశాలు. అలాగే మరి విజయమ్మ గారితో కూడా ఒక ఎపిసోడ్ ఉంటుందనేది సోషల్ మీడియాలో వినిపిస్తుంది అన్నమాట. మరి అవన్నీ ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి, ఎవరెవరు ఉంటారు, అలాగే మెగా మరి బాలయ్యబాబు ఫ్యామిలీలో కూడా కొంతమంది మరి వాళ్ళందరూ కూడా రావచ్చు అనేది ఒక సమాచారం. మొత్తానికి అయితే ఈసారి మీకు అన్స్టాపబుల్ 3-4 అనుకున్నప్పుడు అది 4 అనేది క్లారిటీ వచ్చేసింది. 3 అనేది లిమిటెడ్ ఎడిషన్ అయినా కానీ దాన్ని 3గా పెట్టేసేసి ఇది 4వ సీజన్ లాగా వాళ్ళు భావించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఈసారి 4వ అన్స్టాపబుల్ అయితే ఓ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ బాగా క్లిక్ అయింది. ఇప్పుడు ఐఎండీబీలో దీని రేటింగ్ నెంబర్ ఇండియాలో నెంబర్1 ప్లేస్లో ఉంది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 18వ స్థానంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అన్స్టాపబుల్ అనేది బ్రహ్మాండమైన సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను. సో చూద్దాం సార్, మొత్తానికి దసరాకు సంబంధించి అప్డేట్లు మాత్రం బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు, కానీ దసరాకు సంబంధించి సినిమాలు మాత్రం కొంత కొరవ అయితే చూపించింది. చూద్దాం దీపావళికి ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి, సంక్రాంతి బరిలో ఏ సినిమాలు నిలబోతున్నాయి చూద్దాం. మరి నమస్తే. నమస్తే.